అందరికీ నమస్కారం అండి వచ్చిన ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా అందరికీ అండ్ భీమ్లేన్ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ రామ్ భీమ్న గారు అండ్ పూర్ణ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బేకం గారికి అందరికీ ముందుగా అందరికీ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ లాస్ట్ ఇవ్వడం అది ఒక పెద్ద అది ఎలా ఉంటుందంటే యాంగ్జైటీ లోపల మన మన పేపర్ అందరూ చూసి రాసేస్తున్నారు నాకు మాత్రం మార్క్స్ రావట్లేదు అన్నట్టు ఉంటాయి సో కష్టం అది చూసారు కదా ఈ స్టేజ్ మీద ఉన్న ఎంతమంది వజ్రాలు ఉన్నారు ఇంతమంది వజ్రాలతో కంపీట్ చేయడం అంటే చాలా కష్టమైంది వీళ్ళందరూ ఫస్ట్ టైం లేదు ఫస్ట్ టైం డైరెక్టర్ ఫస్ట్ టైం యాక్టర్ అంటున్నారు ఏం లేదు అన్నీ సొల్లు కబుర్లే అందరూ యాక్షన్ అన్న తర్వాత ఎవడు ఎవడు నటవేశ్వర రూపాలు చూపిస్తారు చాలా కష్టం వాళ్ళందరితో ఉంటాం సో ఈ జర్నీ సినిమా జర్నీలో చాలా సినిమాలు చేస్తుంటాం అంటే ప్రయత్నిస్తాం ఇంకా మంచి సినిమా చేయాలి ఇంకా మంచి సినిమా చేయాలని ఆ ప్రాసెస్లో చేసిన ఈ యొక్క సినిమా ఇది నాకు జస్ట్ సినిమా కాదు ఇది వెరీ ఎమోషనలీ బాగుండ్ అని ఎందుకు ఇందాక పిక్చర్ చూసినప్పుడు అనిపించింది ఒక ముప్పై రోజులు ఒక ముప్పై మందితో కలిసి కాపురం చేసాం మేము ఒక సీలియర్ లాంటి టూరు వెళ్ళిపోయి అక్కడే కూర్చుని ఒక అక్కడ 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 ఏం ఉన్నా లేకపోయినా ఎమ్యూనిటీసు అది ఒక తెలియని ఆనందం ఉంటుంది ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ పీపుల్ ఒక జెన్యున్ పీపుల్ని ఒక ట్వంటీ థర్టీ ట్వంటీ మెంబర్స్ జెన్యున్ పీపుల్ అందరం కలిసి చేస్తుంటే ఎనర్జీ వేరుంటుంది ఇందా అక్కడి నుంచి అందరూ మా కెమెరామెన్ రాహుల్ని పిలుస్తాను పిలుస్తానని రావట్లేదు రాహుల్ యామ్ నాట్ కాలింగ్ యూ యాజ్ అ కెమెరామ్యాన్ బట్ యాజ్ ఫ్యామిలీ ఇక్కడికి రావాలి ఒకసారి ఇంక ఇంక ఇప్పటికీ రాకపోతే ఇంక తర్వాత నుంచి మాట్లాడవు అదే సో ఈ ముక్కు ముందు చెప్పు నేను కూడా మీరు నా ఫ్యామిలీ రమ్మని మీరు ఫ్యామిలీ అన్నారంటే ఆయన ఫ్యామిలీ మన ఫ్యామిలీ అనేది థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు మేము ఒక్కొక్క సినిమా చేసామా ఒక సినిమా చేసామా లేదా నేను నేను రాహుల్ మేము మనమంతా అని చేసాం సో అలా ఒక్కొక్కటి చేసామనేది కాదు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఆర్ ఫ్యామిలీ ఈ సినిమా గేవ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ టు మీ ఆ ఎమోషన్ మీకు జనరల్లీ అర్థం కాదు ఎందుకంటే అవతల వైపు నుంచొని చూస్తుంటారు బట్ థర్టీ డేస్ ఇక్కడ ఉండి ఇలా సినిమా పీపుల్ సార్ తెలుసు ఇలాగా మేము ఎంతమంది ట్రావెల్ అయినప్పుడు ఆ తెలియని ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కదా ఎంత బ్యూటిఫుల్ సోల్స్తో సినిమా చేస్తున్నాం అంటే మనం కూడా వీళ్ళు ఎండ్ బీయింగ్ మనం ఎంత ఎదవాలో అయినా సరే ఎండ ఎండ్ బీయింగ్ చాలా చాలా మంచివాడికి తయారవుతాం కొంచెం ఎంతో కొంత రబ్ చేస్తారు అన్రూప్ గడ్ ఎనర్జీ ఇందాక నుంచి ఏదో రబ్ చేస్తుంటాడు కాబట్టి కొంచెం ఎంతో కొంత మాట్లాడగలుగుతున్నాను లేకపోతే ఐఎమ్ వెరీ ఇంట్రోవర్టెడ్ ఓన్లీ బిట్వీన్ యాక్షన్ టు కట్ ఐ ఫైండ్ ఐ ఫైండ్ మై సెల్ఫ్ టు గో ఇన్ టు దట్ యాక్షన్ టు కట్ ఎందుకంటే సో దట్ నేను కొంచెం ఓపెన్ అప్ అవ్వచ్చు ఇంకో క్యారెక్టర్లో వెళ్ళొచ్చు వీ కెన్ బికమ్ సమ్ వన్ ఎల్స్ అని అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు టాక్ యాజ్ అ పర్సన్ నాకు సో అలాంటి అలాంటి నాలో ఆదిత్య ఏం చూసాడో ఎంత లోపల చూసాడో అర్థం కాలేదు కానీ హీ హీ కాట్ దట్ జనరలీ నాకు ఎటకారం చాలా ఎక్కువ ఉంటుంది బట్ ఐమ్ ఐఎమ్ వెరీ వెరీ కుక్ ఉండి అనమాట నా షెల్లో నేనే ఉండి బాగా తెలిసిన గ్రూప్లో కానీ ఐ ఓపెన్ అప్ అవను బట్ హీ సీన్ దట్ ఇన్ మీ ఆ ఎటకారం కానీ ఆ టైమింగ్ కానీ పట్టుకుని వాట్ ఎవర్ హీఈస్ గివెన్ అవుట్ ఇన్ ద సినిమా అది పిచ్చెక్కిచ్చింది ఒక రెండు గంటలు జడ్జ్ చేయక్కలదు ఎవరు అంటే ఈ మధ్యన ఏమైపోతుందంటే బయట ఎక్కడికి వెళ్ళినా జనాలు తెగ జడ్జ్ చేసేస్తున్నారు మనం ఏం చేసామా లేదంటే లాజిక్ ఏది ఇదేది అదేది అని కొన్నిసార్లు లాజిక్లు జడ్జ్మెంట్లు అన్ని పక్కన పెట్టి ఒక మ్యాజిక్ చూడండి సరదాగా కామెడీ అలా ఎండ్ అవుతుంది అంతే సో ఆడి ఎదురుగా ఆడేం పీకలేదు ఇక్కడ మేము ఏదో పీకి ఒక సినిమా చేసాం కదా అందుకు ఆ జడ్జ్మెంట్లు ఆ లాజిక్లు పక్కన పెట్టేసి ఒక మ్యాజిక్తో ఒక సినిమా చూడండి ఇట్ ఇస్ బ్రిలియంట్ అందుకే మేము సినిమా స్టార్టింగ్లోనే ఎవరిని ఉద్దేశించి అనలేదు బట్ సినిమా స్టార్టింగ్లోనే ఒక డిస్క్లైమర్ వేసాం ఈ సినిమా కోడి గుడ్డు మీద ఏకల పీకే వాళ్ళు కాకుండా గుడ్డు ఇస్తే ఆమ్లెట్ ఇచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని తాగేసేవాళ్ళు కానీ అంటే తాగుతున్నప్పుడు ఆమ్లెట్ వేసుకుని తింటున్నప్పుడు అది మ్యాచ్ అవుతుంది ఓకే ఇంకా అర్థం కాలేదు లాస్ట్కి మీకు ఎగ్ వస్తే ఆమ్లెట్ వేసుకుని తినండి కానీ నా ఈ గుడ్డు ఇలాగ ఉంది రౌండ్గా ఉంది అలాంటివి చూడకండి అర్థమైపోయింది సారీ సో అలాగా అదే సాయంత్రం ఆమ్లెట్ తింటూ సరదాగా ఈ సినిమా చూడడానికి రండి మీ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ వసూలు అయిపోద్ది సినిమా ఈ సినిమాకి వచ్చినందుకు అండ్ దెన్ ఎక్కువ మాట్లాడను బట్ ఆల్ మై టీమ్ టెక్నీషియన్స్ అండ్ అందరి గురించి అందరూ చెప్పేశారు నేను మళ్ళీ కొత్తగా చెప్పేది ఏమి ఉండదు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఆల్ యు ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ అండ్ అనరూప్కి ఇందాక అరిసింది ఇంకొకసారి మళ్ళీ అరవండి హీ హీ డిజర్వ్స్ హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్ ఇంకా తొక్కేస్తున్నాడు అదే భయం వేస్తుంది ఇప్పుడు థ్యాంక్ యూ అనురూప్ అండ్ థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్ అండ్ మేకా గారు అండ్ పవన్ థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా హెల్ప్ చేశాడు ఫైట్లో ఇందాక చెప్పాడు హ్యాడ్ లిగ్మెంట్ ఎయిర్ అలా కుంటుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోయాం అలా ఫైట్లు చేసాం పరిగెత్తిస్తాం అన్నీ చేస్తాం మీరు ఆ ట్రైలర్లో చూడొచ్చు యూ షుడ్ గో వాచ్ ఆర్ ట్రైలర్ యూ షుడ్ గో వాచ్ ఆర్ టీజర్ అగైన్ నేను మాట్లాడుతున్న అందుకైనా సో అండ్ థ్యాంక్ యూ ఆదిత్య థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ ఫ్రెండ్ బీయింగ్ అ బ్రదర్ అండ్ మై డైరెక్టర్ వీరు సార్ థ్యాంక్ యూ సార్ హీఈస్ ద మోస్ట్ పాపులర్గా ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ గో అవుట్ వీరు వీరేంద్ర చౌహాన్ అండర్ స్కోర్ యాక్టర్ అండ్ ప్రశాంత్ బాయ్ వి షుడ్ టాక్ అబౌట్ హెమ్ ప్రశాంత్ భాయ్ ఇప్పుడు లేకపోతే ఐ మీన్ అందరూ అనుకుంటారు సినిమా తీసేయడం చాలా చాలా ఈజీ ప్రతి ఒక్కడికి అన్నీ తెలిసిపోద్ది సినిమా గురించి ఎందుకంటే ఆటో డ్రైవర్కి సినిమా తెలుసు మామూలుగా నడుచుకునేవాడికి సినిమా తెలుసు బీటెక్ చదివే మా కుర్రోళ్ళకి సినిమా తెలుసు అందరికీ సినిమా అనేది చాలా కామన్ టాపిక్స్ అందరికీ బాగా తెలుసు సో ప్రతి ఒక్కటి చాలా ఈజీగా చెప్పేస్తాడా సినిమా కదా ఎలా తీస్తారా అంతేనా పెద్ద సినిమా అండి ఎంతేనా అని సో ఇలాంటి కామన్ థింగ్స్ అన్నీ పడతా 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 అలాంటి ఆటలకి ఇంకా ఎక్కువ పడాల్సినప్పుడు ప్రొడ్యూసర్ అనమాట ఎందుకంటే డబ్బులు కూడా పడుతున్నాడు నాట్ జస్ట్ ఇలాంటి మాటలు సో అంత డబ్బులు పెట్టి అంత అంత బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తూ ఇంత చేసినందుకు థ్యాంక్ యూ ప్రశాంత్ బాయ్ అండ్ ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ మాకు సీనియర్లో ఆదిత్య అండ్ హిస్ హోల్ టీమ్ మదన్ అండ్ ఇంకో ఫ్రెండ్ ఆయన ఉంటాడు మోహన్ మోహన్ మదన్ ఇలా వీళ్ళందరికీ ఐ థింక్ చైతన్య 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 సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ యూ గైస్ మేట్ దిస్ ఫిలిం పాసిబుల్ నేను నేను పెద్దంత ఇంత కష్టంగా వజ్రంలో మాట్లాడలేనండి చాలా రిలాక్స్డ్గా కొంచెం ఉన్న టాపిక్ చెప్పి వెళ్ళిపోతాను వీళ్ళకి థ్యాంక్ యూ దెన్ ఆల్ ద సినిమా మా సినిమాలో చేసిన దీపక్కి అందరికి అరే నేనే తిట్టు ఉంటే మనసులో పెట్టుకోకు మంచి కథ రాస్తే నా దగ్గరికి వచ్చే ప్లీజ్ మంచి కథ ఉంటే అడుగుతూనే ఉంటాం సో అప్పుడున్న అప్పుడున్న గోల్ అలా ఉంటుంది కాబట్టి అండ్ దెన్ మా డాన్స్ మాస్టర్ రజనీ గారికి అందరికీ అండ్ నాకు డాన్స్ తగ్గించి ఆయనకి డాన్స్ ఎక్కువ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి మనకు రానిది కదా చాలా కష్టపడతాం బట్ కష్టపడ్డాము చేసిన చిన్న బిట్ మాత్రం చాలా గట్టిగా చేసాం బాగా చేశాను ఐ థింక్ యూ గైస్ విల్ లైక్ ఇట్ ఇంకెవరినైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ మన్నించండి తర్వాత మళ్ళీ కలుస్తాను ఇంకేమైనా చెప్పాలండి గీత గారు మీ గురించి చాలా చెప్పారు అందరూ నాకు లేరు ప్లీజ్ ఫాలో గీతా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ ప్రెస్ ప్రింట్ మీడియా అండ్ బాయ్స్ ఆల్ ద గర్ల్స్ బాయ్స్ అండ్ అందరికీ అండ్ థ్యాంక్ యూ